నమస్తే అనుషా గారు. నమస్తే. మన క్లాసెస్కి వచ్చే వాళ్ళు కానివ్వండి, లేకపోతే మనకి కామెంట్స్ పెట్టేవాళ్ళు, మిమ్మల్ని వన్ టు వన్ సెషన్ ఎక్కువగా అప్రోచ్ అయ్యే వాళ్ళందరూ బిజినెస్ ఐడియాస్కి ఎక్కువగా అప్రోచ్ అవుతూ ఉంటారు మిమ్మల్ని. సో అంటే చిన్న స్టార్టప్ అంటే కొంత అమౌంట్లో ఎలా స్టార్టప్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న లేడీస్ కానివ్వండి, లేకపోతే కొంతమంది హస్బెండ్స్ జాబ్స్ మానేసి ఇఫ్ ఇన్ కేస్ చేయాలనుకుంటే బిజినెస్ని, ఫస్ట్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఐడియాస్ అనేవి మీ దగ్గర నుంచి వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో చాలామంది బిజినెస్ ఐడియాస్ ఏమైనా షేర్ చేయగలరా మాకు, మేము కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం అని అడుగుతున్నారు. సో అది వైఫ్స్కి కానివ్వండి, హస్బెండ్స్కి, ఎవరికైనా సరే, లేకపోతే మళ్ళా యంగర్స్ కానీ ఎవరికైనా బిజినెస్ చేయాలనుకుంటే ఎలాంటి బిజినెస్ని ఫస్ట్ టచ్ చేయొచ్చు అంటారు ఎక్స్పీరియన్స్ కోసం? సో బిజినెస్ ఐడియాస్ ఆడవాళ్ళు, మనకి ఇంతకుముందు కూడా చాలా బిజినెస్ ఐడియాస్ చెప్పాము. సో ఈరోజు కూడా జనరల్గా మీరు ఆలోచించండి, మనం ఎవరినైనా కానీ వెల్కమ్ చేసినా, ఎక్కడికైనా గెస్ట్లను పిలిచినా, ఇప్పుడు ఏవో ఒక ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఫస్ట్ ఏం చేస్తాము, ఒక గిఫ్ట్ కన్నా కానీ ఒక బొకే ఇస్తాము కదా. సో ఇప్పుడు ఆ బొకే కల్చర్ అనేది ఎక్కువే అయిపోయింది. ఇప్పుడు నేను బొకే షాప్ పెట్టమని అనట్లేదు, ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఓకే, ఏంటనంటే ఇప్పుడు ఆ బొకే చూడండి, జనరల్గా తీసుకొని పక్కన వేస్తే ఒక 2 డేస్లో పాడైపోతుంది కదా. అవును, ఈజీగా పాడైతుంది కదా. సో అందుకనే మనం ఏం చేయాలంటే చిన్న బోన్సాయ్ మొక్కలని గిఫ్ట్స్గా ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు కామన్గా అవుతుంది, అది ఆ అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరే చూడండి, బొకే తయారు చేయడానికి ప్లాస్టిక్ని వాడాలి, ఆ బొకే ఒకరు పట్టుకొని పక్కకి వేసేస్తారు. సో కాబట్టి ఇప్పుడు ఈ చిన్న బోన్సాయ్ మొక్కలు అనే ట్రెండ్ నడుస్తుంది. ఇవి గిఫ్ట్గా ఇస్తే అది వాళ్ళ ఇంట్లో కూడా నెలలు తరబడి ఉంటాయి, అది మంచిగా వాళ్ళు కేర్ చేస్తే సంవత్సరాల తరబడి ఉంటాయి బోన్సాయ్ మొక్కలు. అండ్ ఫ్రెష్ ఆక్సిజన్ కూడా వాళ్ళు పీలుస్తారు, మనం వాళ్ళకి మంచిగానే ఇస్తున్నాం కదా. అండ్ అదే మొక్క కొనుక్కోవాలంటే బయట ఒక 300 అవుతుంటుంది ఏదైనా కానీ చిన్న బోన్సాయ్ మొక్క. అదే కనుక ఒక బొకే కొనాలన్నా అంతే, 300 to 700, 800, ఇక డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ ఫ్లవర్స్ కదా. సో కాబట్టి అంటే వచ్చిన గెస్ట్కైనా ఎవరికైనా మనం గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవ్వడము, ఆ గ్లాస్ ఐటమ్స్ ఇవ్వడం, అలాన్నీ పగిలిపోతాయి కూడా మంచి న్యాచురల్ థింగ్. మనం ఇలా యూనివర్సల్కి ఏదైతే ఉందో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం, నేచర్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. సో కాబట్టి ఆడవాళ్ళు అది ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఈ బోన్సా ఇది చిన్న గార్డెన్ లాగా మనం పెట్టుకొని ఇంటి దగ్గర ఏదైతే ఉందో దానికి, ఇప్పుడు బోన్సాయిని ఎట్లా తయారు చేయాలి అనేది చిన్న హార్టికల్చర్ కోర్స్, అది చిన్న కోర్స్ లాగా ఒకటి కాదు, ఎక్కడైనా తయారు చేసే దగ్గర నేర్చుకున్నా మనమే ఎట్లా సెల్ఫ్గా తయారు చేయడం, మంచి స్కిల్ కదా అది. ఫస్ట్ అది ఇప్పుడు నేచురల్గా గార్డెన్ తోటి మనం అలా గార్డెన్ వర్క్స్ చేస్తున్నా కానీ నేచురల్గా మన లోపల ఉన్న ఏవైతే ఉన్నాయో డోపమైన్ ఇట్లాంటి హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి అన్నట్టు, నేచర్ తోటి కనెక్ట్ అవ్వడం వల్ల కొద్దిగా యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు మనకి. సో ఇలా చేయాలి అంటే ఈ రకంగా దీన్ని ఒక చిన్న బిజినెస్ లాగా చేయాలి. ఇప్పుడు బాగుంది, బిజినెస్ ఐడియాస్ బాగానే చెప్తున్నారండి, మరి మీ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అదే ఇంపార్టెంట్. నేను ఒక చిన్న స్టార్ట్ చేశాను, ఇప్పుడు మార్కెటింగ్ ఇదే కామన్గా ఎవరైనా మార్కెటింగ్లోనే మాకు అదవుతుంది అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఎక్కడెక్కడ ఈవెంట్స్ జరుగుతాయి మొత్తం లిస్ట్ అవుట్ చేయాలి మనమే. ఈవెంట్స్ ఎక్కడ జరుగుతాయి, ఎక్కడైనా కానీ పార్టీస్, ఫంక్షన్స్, ఏవన్నీ ఎక్కడ ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ ఏవైతే ఉంటాయో ఆగస్ట్ 15 టైంలో మన ఇవే ప్రతి ఒక 2 మంత్స్కి ఒకసారి ఒక ఈవెంట్స్ జరుగుతాయి. వాళ్ళకి వెళ్ళిపోయి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎప్పుడైనా కానీ టీచర్స్కి, లెక్చర్స్కి టీచర్స్ డేస్ అని కానీ ఇస్తూ ఉంటారు అన్నట్టు. ఈ పాట్ వాళ్ళతోటి వెళ్ళి ఆ కాలేజ్కి మేము ఇట్లాంటి థీమ్ చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ థీమ్ నచ్చి యాక్సెప్ట్ చేస్తారు డెఫినెట్లీ. ఓకేనా, అంటే వాళ్ళకి చెప్పండి మీరు ఎలానో బొకేస్ ఆర్డర్ చేస్తారు కదా, మేము ఇట్లా బోన్సాయ్ ప్లాంట్స్ ఇస్తే బాగుంటుంది, మీరు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి అని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి విజిటింగ్ కార్డు ఇచ్చిరండి. సో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ప్రతి దానికి ఏదో ఒక ఈవెంట్ వస్తుంది, ఏదైనా బర్త్డే పార్టీస్ వస్తాయి, ఒక ప్లాంట్ ఇస్తారు, గిఫ్ట్ ప్లాంట్ ఇస్తారు, ఏముంది అందులో కదా. సో కాబట్టి అలా ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే కానీ ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఎన్నో కంపెనీస్ ఉంటాయి, వాళ్ళకి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి మనము తెలిసిన వాళ్ళకి కానీ అప్రోచ్ అవ్వడం, ఈవెన్ బొకే షాప్స్ ఆల్రెడీ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా డెమోస్ లాగా ట్రయల్స్ లాగా పెట్టేసేసి వాళ్ళకి ఇవి సేల్ చేయండి, మీరు అవి సేల్ చేస్తారు, ఇవి కూడా ఎవరైనా కొనుక్కుంటే మావి ఇవ్వండి, సేల్ అయితే మాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఇచ్చేసాను. దీనిలో అడ్వాంటేజ్ చాలా ఉంది, ఎందుకంటే మొక్క అనేది పాడవదు, పూలన్నా పాడైపోతాయి కదా, ఎన్ని డేస్ అయినా ఉంటుంది అది, నెలలు ఉంటుంది. సో కాబట్టి వేస్టేజ్ లేదు కదా, దీనికల్లా కావాల్సింది మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేసుకుంటే చాలు. అయ్యో అమ్మ మేము వంటలు చేసాము, క్యాటరింగ్ సర్వీసులు అంటే పొద్దున వండుతాం, ఎవరైనా రాకపోతే తినకపోతే అది పడేయాలి, అది పాడైపోతుంది, వేరే ఏవైనా పాడైపోతాయి, ఫ్లవర్స్ అయినా పాడైపోతాయి, ఏవైనా ఏమైనా కానీ చిన్న చిన్న ఆకుకూరలు అయినా ఏవైనా పాడైపోతాయి, బట్ వెజిటేబుల్స్ కూడా పాడైపోతాయి వారం తర్వాత. ఈ మొక్కలు ఎప్పటికీ ఉంటాయి,
సో కాబట్టి ఆ చిన్న చిన్న ప్లాంట్స్ని పెట్టుకొని అట్లా చిన్న స్మాల్ స్కేల్ లాగా స్టార్ట్ చేసుకొని ఒక ప్యాషన్ లాగా చేయండి ఏదైనా కానీ గుర్తుంచుకోండి. ఇనిషియల్లీ ప్యాషన్గా చేసి మీకంటూ ఒక క్వాలిటీ ఆఫ్ టైమ్ని మీ ప్యాషన్ కోసం టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు మీకు దాని నుంచి ఇన్కమ్ వస్తూ ఉంటే అది ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, మీరు పెంచిన ఏవైతే ఉన్నాయో మొక్కలు పూలయ్యి పళ్ళయ్యి మీకు ఫ్రూట్స్ ఇస్తే ఎలా అనిపిస్తుంది, అలానే ఇది కూడా ఒక ఫస్ట్ మీకంటూ ఒక హాబీ లాగా స్టార్ట్ చేసుకొని ఒక ప్యాషన్ లాగా చేసుకొని అవి ఫ్రూట్ ఇచ్చేదాకా వెయిట్ చేయండి కొంచెం పేషెన్స్ తోటి. మీకు ఇక్కడ పోయేది ఏమీ ఉండదు, లాసే లేదు ఇందులో, లాస్ లేని బిజినెస్. ఇన్వెస్ట్మెంట్ కూడా ఓ పెద్దగా అవసరం లేదు. మీరు స్కిల్ నేర్చుకుంటే అది కూడా ఇన్వెస్ట్మెంటే కాదు. ఒక ప్లాంట్ అదే పనిగా మీరు పెంచుకుంటూ ఉంటూ ఉంటారు, గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ రకంగా ఈ నేచురల్ వేలో కానీ ఇలాంటివి ఉంటాయి, ఏదైతే ఉందో మనం ఇలా మొక్కల్ని చేసుకోవడం అలాంటివి చేయడం ద్వారా డెఫినెట్లీ కూడా ఒక పీస్ ఆఫ్ మైండ్ తోటి రిలేటెడ్ అయ్యి ఉంటాము. ఇంకా ఎటువంటి అధికంగా లేము అనే బాధ కూడా ఉండదు. ఎంతో కొంత మీకు పాకెట్ మనీ మీకు వస్తుంది, స్పెషల్లీ ఆడవాళ్ళకి దే విల్ లర్న్ దేర్ ఓన్ పాకెట్ మనీ, ఇంకా డిపెండెంట్ కాకుండా. ఎప్పుడైతే ఒక ఆక్యుపై అయ్యి ఒక పని చేసుకుంటూ ఉంటామో ఇంట్లో కూడా గొడవలు తగ్గుతాయి. ఎందుకంటే ఏదైనా ఎంప్టీ మైండ్స్ డెవిల్స్ వర్క్షాప్ లాగా ఏదైనా మనకి ఏదన్నా కానీ వ్యాపకము ఆలోచన లేకపోతే తప్పులు వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులే కనిపిస్తుంటాయి. అదే మనకు ఒక పని ఉంది అనుకోండి, కొండలాగా మన ముందర ఆ పని మీదే మన ఫోకస్ ఉంటుంది, అది చూడలేము. సో కాబట్టి ఇలా మనల్ని మనం క్వాలిటీగా ఎంగేజ్ చేసుకోవచ్చు, మనీని కూడా అర్న్ చేయొచ్చు. థ్యాంక్ యూ అనుష్ గారు. అనుష్ గారు, చాలామంది బిజినెస్ ఐడియాస్ కావాలి, ఇన్వెస్ట్ చేయడానికి మా దగ్గర ఉంది బట్ ఐడియాస్ అనేది మాకు తెలియట్లేదని కొంతమంది అంటూ ఉంటారు. అలా బిజినెస్ ఐడియాస్ కావాలన్న అప్రోచ్ అయితే మీరు కనుక ఐడియాస్ ఇవ్వడం జరుగుతుందా? ఎస్, డెఫినెట్లీ. మనకి ఇప్పుడు బిజినెస్ ఎలా చేసుకోవాలి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎట్లా ఫాలో అవ్వాలి, ఇవన్నీ మనం ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్లో కండక్ట్ చేసి చెప్తూ ఉన్నాము. సో ఇంకా కూడా ఎఫెక్టివ్గా కూడా ఇంకా ముందుకెళ్ళాలి, ఫైనాన్షియల్లీ గ్రో అవ్వాలి, ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ తోటి ఉండాలి. ఏదైనా చూస్తే ఎందుకు మేము కాంప్రమైజ్ అయి ఉండాలి, మేము దాన్ని అచీవ్ చేసుకోవాలి, మేము దాన్ని కొనుక్కోవాలి, ఆర్థికంగా చాలా నిలదొక్కుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మా క్లాస్ అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అనిషా గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎవరైనా సరే డిజైన్ యువర్ లైఫ్ క్లాస్లు కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. మన క్లాస్ గురించి ఏదైతే డీటెయిల్స్ అడుగుతున్నారో, మెయిన్గా ఏముంటాయి కీ పాయింట్స్ అని అడుగుతున్నారు కదా, సో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, పవర్ ఆఫ్ మనీ, హౌ టు గెట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే మనం మనీని, మన చుట్టుపక్కల ఉన్న ఒక చాలా కోటాను కోట్ల సంపద ఉంది, దాన్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్, ఏవైతే బిజినెస్ ఉన్నదో మనకి ఆల్రెడీ బిజినెస్ ఎస్టాబ్లిష్ అయింది దానికి పైన ఇంకా కూడా ఎఫెక్టివ్గా స్ట్రాటజీస్ ఏంటి, టాక్టిక్స్ ఏంటి, ఆ ఇంకా కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ని అడాప్ట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే ఉద్దేశంతో మన క్లాస్ ఉంటుంది. డెఫినెట్లీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు క్లాస్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. పవర్ ఆఫ్ మనీ, మనీని ఎలా జనరేట్ చేయాలి అండ్ ఫైనాన్షియల్లీ కూడా ఫ్రీడమ్గా ఉండాలంటే ఎటువంటి ఆర్థిక సూత్రాలు పాటించాలి, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ విజువలైజేషన్ మెడిటేషన్ టెక్నిక్స్ని ఎలా చేయాలి రెగ్యులర్గా, అండ్ బిజినెస్ ఏదైతే ఉందో బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నామో బిజినెస్ స్ట్రాటజీస్ని బిజినెస్ టెక్నిక్స్ని ఎలా ఫాలో అవ్వాలి, అండ్ పవర్ఫుల్గా మన లైఫ్ని ఒక పర్పస్ఫుల్ వేలో తీసుకెళ్ళాలి అంటే డెఫినెట్లీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోండి.